ఈ రోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ చాన్ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఫైనల్గా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఇక్కడ మెన్షన్ చేశాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ యాడ్ చేస్తే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రాదు ఇలా స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం బాగా బీట్ చేసుకోవాలి నెయ్యి వచ్చేసి మనం గోధుమ పిండి ఏ కప్తో అయితే తీసుకుంటామో నెయ్యిని కూడా అదే కప్తో మెజర్మెంట్ తీసుకోవాలి ఒక కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ నెయ్యి పడుతుంది దీనిలో తీసుకున్న నెయ్యిలో ఒక టూ టీ స్పూన్స్ అట్లా ఉంచేసి మిగిలిన నెయ్యిని యాడ్ చేసి ఇట్లా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్ పెట్టుకుని దానిలో ఒక కప్ గోధుమ పిండి యాడ్ చేసుకుని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను నేను అది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదు స్కిప్ చేసినా పర్లేదు బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి బేకింగ్ సోడా యాడ్ చేయకపోయినా కూడా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి స్మూత్ టెక్స్చర్ లో బాగుంటాయి షుగర్ పౌడర్ అండ్ గీని రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకున్నాం కదా సో దానిలో ఈ జల్లించుకున్న పిండి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా చేత్తో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనకి సున్నుండ ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ అదే కన్సిస్టెన్సీలో వస్తుంది పిండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్ గా ఉండాలి మరీ సాఫ్ట్ గా ఉండకూడదు అండ్ గట్టిగా కూడా ఉండకూడదు సో దానికోసం నెయ్యిని మిగిలిన నెయ్యిని యాడ్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్ గా ఉండాలి జస్ట్ ఇలా విరిపితే విరిగిపోయేలాగా ఉండాలి వాటర్ కానీ మిల్క్ కానీ ఏం యాడ్ చేయకూడదు జస్ట్ ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఎందుకు అంటే దానిలో మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది అలా వచ్చిన పిండిని ఇట్లా ఏదైనా వుడెన్ బోర్డ్ పైన చపాతీ చేసుకుంటాం కదా ఆపీట కానీ లేకుంటే ఇట్లా చాపింగ్ బోర్డ్ కానీ తీసుకుని జస్ట్ ఇట్లా లైట్ గా పామ్ తో ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత థిక్నెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీడియో క్లిప్ లో కనిపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ థిక్నెస్ ఉండాలి ఈ థిక్నెస్ లో ఉంటేనే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి బేక్ అయినప్పుడు సో ఇది పక్కన పెట్టేసి ఏ ట్రే అయితే మనం తీసుకుంటామో బేకింగ్ కోసం దాన్ని ఇలా నెయ్యితో కానీ ఆయిల్తో గానీ గ్రీస్ చేసుకోవాలి మీరు స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకున్న పిండిని మనం హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేయడానికి రైస్ కుక్కర్కి మెజరింగ్ కప్ వస్తుంది కదా ఆ కప్ తీసుకున్నాను బట్ దానికి షార్ప్ ఎడ్జ్ అనేది లేకపోవడం వల్ల జస్ట్ అలా లైట్గా ప్రెస్ చేసి డ్రాగ్ చేసినప్పుడు పిండి కొంచెం అంటుతుంది చాపింగ్ బోర్డ్కి సో మీరు ఇది కాకుండా స్టీల్ గ్లాస్ కానీ బౌల్ కానీ షార్ప్ ఎడ్జ్ ఉన్నది తీసుకుంటే మీకు ఇలా జస్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయగానే ఈజీగా వస్తుంది స్టిక్ అవ్వకుండా ఇలా కట్ చేయగా మిగిలిన పిండిని మళ్ళీ ఒకసారి నీట్ చేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు రౌండ్ షేప్ కన్నా కూడా ఇలా రెక్టాంగులర్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటే మీకు కటింగ్కి ఒకేసారి ఎక్కువ బిస్కెట్స్ వస్తాయి రౌండ్ షేప్తో కంపేర్ చేసుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ షేప్స్ని బేకింగ్ ట్రైలో నీట్గా అరేంజ్ చేసుకుని అది పక్కన పెట్టేసి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను మీ దగ్గర థిక్ బాటమ్ ఉన్న వెజిల్ ఏదైనా తీసుకోవచ్చు ఇలా స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి స్టాండ్ పెట్టుకుని అలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బేకింగ్ ట్రై ఉంది కదా దాన్ని పెట్టుకుని గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ లేకుండా లో ఫ్లేమ్ లోకి సెట్ చేసుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇలా బేక్ చేసుకునేప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మనకి క్లియర్ గా ఉంటుంది ఎందుకు అని అంటే కొన్ని స్టవ్స్ కి ఫ్లేమ్ ఎక్కువగా వస్తుంది అండ్ కొన్ని స్టవ్స్ కి ఫ్లేమ్ తక్కువగా ఉంటుంది సో దాని వల్ల మధ్యలో చెక్ చేసుకుంటే మనకి క్లియర్ గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కి చెక్ చేస్తే బిస్కెట్ అనేది బాటమ్ కలర్ డార్క్ కలర్ కి టర్న్ అయింది సో ఇలా వస్తే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈ చాంద్ బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్